Happy Dasara! హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీరందరూ కూడా పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటా ఉన్నాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం లుకింగ్ ప్రెట్టి. Come here. You want 10 minutes or 8 minutes? 8 minutes. Only 8 minutes? Yeah. Okay, but you should not cry. Okay. Not there. It's not a face mask. Oh, really? Yeah. What's that? Poi endlo aartavu. Why is that going to watch it? ఇప్పుడు ఆయన కూర్చోవాలి. సో నన్ను చాలా మంది హన్స్ స్కిన్ కేర్ షేర్ చేయమని అడుగుతా ఉంటారు. నేను పెద్దగా ఏమీ చెయ్యను, అప్పుడప్పుడు అట్లా బాడీ మాస్క్ అది వేస్తూ ఉంటాను అనమాట. ఏం లేదు, మన సున్నిపిండి ఉంటుంది కదా, అదే కొంచెం మాస్క్ లాగా కలిపేసి కొంచెం కర్డ్ అది వేసి కలిపేసి కాసేపు అప్లై చేసి ఉంచుతా అనమాట. ఒక 10 to 15 minutes అట్లా ఉంచేస్తాను, ఆ తర్వాత ఇంక తీసుకెళ్ళి బాధ చేయించేస్తాను. మరి హన్షి ఊరుకుంటారా ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటే, మాస్క్లు అవి వేస్తూ ఉంటాయి అని మీలో చాలా మందికి అనిపించి ఉండొచ్చు. బట్ మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు కదా, వేస్తున్నంతసేపు కొంచెం లైట్గా రాగాలు తీస్తూనే ఉంటాడు. అండ్ స్టార్టింగ్లో కొంచెం నాకు వద్దు వద్దు అని చెప్పి వాళ్ళ నాన్న వెనక వెళ్ళి దాక్కోవటం ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తాడు. బట్ వేయించుకుంటాడు అనమాట, కొంచెం ఏడుస్తా అయినా వేయించుకుంటాడు. మరీ గోల చేయడు, చిరాకు చేయడు. అండ్ ఒక చోట మాస్క్ వేసిన తర్వాత ఒక చోట కూర్చోమంటే అక్కడే కూర్చుంటాడు. సో అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ ఇవన్నీ కాకుండా వాడికి నాకు ఇట్లా మాస్క్ లేట్ ఇవన్నీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో నాకు తెలిసి చాలామంది మదర్స్కి ఇది ఉంటుందేమో. మనం వాళ్ళకి ఎంత టైం ఇచ్చినా కూడా ఫైనల్గా కనీసం వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అట్లా కూర్చొని రిగ్రెట్ అవుతా నేనైతే అనుకుంటా ఉంటా అనమాట. ఇంకా ఏదో చేయట్లేదేమో, ఇంకా ఏదో టైం ఇవ్వట్లేదేమో, లేకపోతే ఇంకా ఏవో నేర్పించవచ్చు, అది నేర్పించట్లేదు, ఇది నేర్పించట్లేదు, అది చేయట్లేదు, ఇట్లా ఆ కేర్ తీసుకోవట్లేదు, ఇంకా ఫుడ్ బాగా మొత్తం అంతా ఇంట్లోనే చేసి పెట్టట్లేదు, ఇట్లా ఏవేవో ఉంటాయి అన్నమాట. సో అలాంటి గిల్ట్ కొంచెమన్నా తగ్గించుకోవటానికి నాకు ఇలాంటివి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను వేసిన మాస్క్ వాడికి ఎంత హెల్ప్ అవుతుంది అన్నది నాకు తెలియదు, కానీ బట్ ఆ పర్టికులర్ డే నేను మాత్రం చాలా హ్యాపీగా ఉంటాను. సో నేను ఇలాంటివి చాలామంది మామ్స్ దగ్గర వింటూ ఉంటాను అన్నమాట. అందుకే నా ఎక్స్పీరియన్స్ ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. అండ్ ఇంకా ఇదైతే పండగ వీడియో కదా, సో మార్నింగ్ లేచి అందరం కూడా మంచి రిలాక్సింగ్ బాత్ అయితే చేసామన్నమాట. ఈసారి పండగ హాలిడే రోజు వచ్చింది, సో దానివల్ల చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము, హడావుడి లేకుండా చాలా రిలాక్సింగ్గా అయిపోయింది.
ఇందాక. సో ఇఫ్ యు లైక్ ద వీడియో వాట్ యు షుడ్ డు ఇన్ ద మార్నింగ్ ఐ సే ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ట్వైస్ అండ్ వాచ్ యువర్ వీడియో అట్ ద గుడ్బై. నేను కూడా చెప్పాను కదా, ఎదురు చూసుంటాడు సో హంచి చెప్పాడు కాబట్టి అయినా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఇంక ఇక్కడ హంష్ అయితే మంచిగా బాత్ చేసి రెడీ కూడా అయిపోయాడు అనమాట. యాక్చువల్గా వాళ్ళిద్దరూ బయట హెచ్ఈబీకి వెళ్ళి ఓ నాకు అల్లం ఒకటి మిస్ అయింది, ఈరోజు పెసరగారలు వేస్తానా అనమాట, పెసరగారలోకి అల్లం లేకపోతే అస్సలు బాగోదు కదా, సో అది తెమ్మంటే ఇంకిద్దరు వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చారు. సో నేను రెడీ చేస్తుంటే హంష్కి కొంచెం ఏమైనా ట్రెడిషనల్ వేరే వేసేదాన్ని, బట్ సతీష్ చేశాడు అనమాట. సతీష్ బాత్ చేసి ఈలోపు నేను రెడీ అయ్యి వచ్చేలోపు తను హంషని రెడీ చేస్తాడు. సో ఇంకా తనకు దొరికింది వేస్తాడు అనమాట. యాక్చువల్గా అయితే అది కొత్తదే బట్ ట్రెడిషనల్ అయితే కాదు, బట్ బానే ఉందనిపించింది హంచికైతే, అందుకే ఇంక నేనేం మార్చలేదు. చేతిలో చేసేదానికే ప్రో అయిపోయా అంట వంటల్లో. ఇంకా అదే అదే పనిగా మూడు పోట్లు వండుతావి అయ్యా. అదే కదా పండుగంటే అవి ఆరే కొద్దిగా అవుతాయి ఏమో అనుకున్నారే నేను కాదా. ఇస్ ఇట్ గుడ్ నానా, యు లైక్ ఇట్ హంచ్? అమ్మో సే లైక్ దిస్ దారిలు బాగున్నాయి. ఇదేం జరిగింది, నేను పాటలు పాడిపెట్టేవాడిని. సో హంష్ ఈ మధ్య కొంచెం తెలుగు మా నుంచి మేమేమన్నా చెప్తే దానికి రిపీట్ చేస్తూ ఉన్నాడు అనమాట, అంటే వాడికి వచ్చినట్టయినా. సో ఏదో ఒకటి ట్రై చేస్తున్నందుకైతే మాత్రం కొంచెం హ్యాపీయే. యాక్చువల్గా నేను కూడా హంష్ని ఎప్పుడూ అంత స్ట్రెస్ చేయలేదు, ఎందుకు అంటే కొంచెం లేట్గా వచ్చాయి, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఐ మీన్ అంటే 3 ఇయర్స్ వరకు వాడు అసలు అంటే చిన్న చిన్న పదాలు చెప్పేవాడు అనమాట, అంతకు మించి పెద్దగా ఏం చెప్పేవాడు కాదు. సో నాకు అది క్లియర్గా అర్థమైంది. ఏమైందంటే కరెక్ట్గా వచ్చే టైంకి డే కేర్కి వెళ్ళేవాడు, డే కేర్లో ఏమో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, మేమేమో ఇంగ్లీష్ తెలుగు మాట్లాడేవాళ్ళము ఇంట్లో. సో ఆ కన్ఫ్యూజన్ కూడా నాకు అనిపించింది కొంచెం, దానివల్ల కూడా లేట్ అవుతున్నాయి అని చెప్పి. సో ఆ తర్వాత ఇంకా నేను వాడిని ఫోర్స్ చేయటం మానేసాను అనమాట, తెలుగులో మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ ఇన్ని చెప్పి వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో అనిపించింది నేను. బట్ ఇప్పుడు వాడికంటూ ఒక క్లారిటీ వచ్చింది, ఏది అంటే మొత్తం మేము కానీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ వీళ్ళు తెలుగు మాట్లాడతారు, వీళ్ళుగా స్కూల్కి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడతారు, ఈ మాత్రం క్లారిటీ అయితే వచ్చిందనమాట. బట్ స్టిల్ ఇప్పటికిప్పుడు వచ్చేయాలి అంటే అది రాదు నాకు తెలుసు, బట్ కొంచెం కొంచెం అయితే మాత్రం ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడైతే మా పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది, ముగ్గురం కూడా ఇంట్లోనే ఉన్నాము, అందరికీ కూడా హాలిడే కాబట్టి చాలా బాగా చేసుకున్నాము. పండగ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతిసారి ఏదో కంగారు కంగారుగా అనిపిస్తూ ఉంటుంది, వీక్ మిడిల్లో వస్తుంది, వీక్ డే ఉంటుంది. సో నేను హాలిడే తీసుకున్నా సతీష్కి ఉండదు, లేకపోతే ఒక్కోసారి నాకు ఉండదు, లేకపోతే హంష్ డే కేర్ పంపించాలి. సో మార్నింగ్ అంతా ముందు వాడికి కావాల్సినవన్నీ చేసి వాడిని పంపించేసి ఆ తర్వాత చేయటం మొదలేస్తాం కదా. సో కొంచెం
కంగారుగా అంత మంచిగా అనిపించేది కాదనమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను మామూలుగా ముందు రోజే ఫ్రైడే నైట్ అంత క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో పెద్ద కంగారు పడకుండా మంచిగా అయిపోయింది. Okay, one more time, okay? Everybody at once, okay? Okay. Together, okay? Okay. Happy Dasara! Happy Dasara! Happy Dasara! Okay, okay, no bad. I think you like it, I just want it. Mom, this is a dinosaur. ఏంటది నాకు తెలియకుండా ఏం తెచ్చుకున్నారు? తాయ్ ఎత్తా అంటే ఎక్కడ కూర్చోవాలో కూర్చుంటాడు. Yeah? No more crying, no more shouting, no more running today. Okay. Okay, here I'm in the temple. Okay? So what will you do if I give you a gift? Listen. Huh? Listen. Winter. Listen is good. Listen is good. Appa. So will you learn Telugu? Yeah. Not only with Google, you have to talk to us. Maatho maatar tamo Telugu. Toh chupatru elli Google tamo maatar maatar sit. Telugu. Anchilu. Telugu. Telugu. అది ఇప్పుడు ఇంకొరుకోడు. ఓకే, హియర్స్ యువర్ ప్రెజెంట్. నైస్ అంచులు. ఎప్పుడు ఇది వాడు బతుకుతుందా? నువ్వు ఇప్పుడు తెచ్చువా? సో ఈ టాయ్ అయితే మేం కొన్నది కాదనమాట, వాడి బర్త్డేకి గిఫ్ట్ గా వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి అయితే మాత్రం నాకు కరెక్ట్గా గుర్తులేదు థర్డ్ బర్త్డేకి వచ్చిందో ఫోర్త్ బర్త్డేకి వచ్చిందో. బట్ ఫోర్త్ బర్త్డే అప్పుడైతే మాత్రం నైట్ బర్త్డే అయింది కదా, ఎర్లీ మార్నింగ్ నేను సతీష్ నిద్రలేచేసరికి టాయ్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు అత్తయ్య కూడా ఉన్నారు కదా, ఇంకా వాడి రాజ్యం అని చెప్పొచ్చు, వాడికి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు కదా. అట్లా ఇంకా పొద్దున్నే పాపం అత్తయ్యని లేపేసి అవన్నీ కూడా ఓపెన్ చేసేసాడు అనమాట. సో నాకు తెలిసి ఇది థర్డ్ బర్త్డే అప్పుడు అనుకుంటే, అప్పటికి తెలివితేటలు లేవు కదా. సో అన్ని ఒకటేసారి ఓపెన్ చేస్తే మళ్ళీ తర్వాత ఎలాగో అవి ఒకటి రెండు రోజుల్లోనే బోర్ కొట్టేస్తాయి కదా, అందుకని మేము కూడా అన్ని ఒకేసారి ఓపెన్ చేసినట్లేము. సో అందులో ఏదైనా మిగిలిపోయినా అప్పుడప్పుడు సతీష్ తెచ్చిస్తా ఉంటాడు అనమాట. ఆగ్రబడ్లు అమ్మో చాలు చాలు అమ్మ నీ నాకు బాగుంది రే బుడ్డి అందరికన్నా అంత పెద్ద ఆకులు మన ఇద్దరం తినేయచ్చు అనుకుంటారే. ఇన్ని ఎందుకులే మళ్ళీ అదే కొంచెం తలుపేసి ఎవరు క్వీనా? ఇప్పుడు క్వీన్ ఎందుకు వచ్చింది? ఏం జరుగుతుంది హంషమ్మా? యు ట్రైంగ్ టు కాపీ డాడీయా? అబ్బో బాబా అది ఆపేవా, నువ్వు కూర్చో ఫస్ట్ పెద్ద అయినవి కూర్చో, సరే కూర్చో, నువ్వు కూడా కూర్చోపో డాడీయా. ఓకేనా? ఇంకా ఈరోజు వేరే ముచ్చట్లో పడిపోయి అసలు ఏం చేశాను అన్నదైతే నేను చెప్పలేదు కదా. ఈ ఇప్పుడు చెప్తాను చూడండి ఏమేం చేశాను అన్నదైతే మాత్రం, ముందు గారెలు అయితే ఈరోజు పెసరగారెలు వేశాను, అండ్ ఇంకా పులిహోర వేశాను. ఆబ్వియస్లీ వైట్ రైస్ అయితే కుక్ చేస్తాను కదా, అండ్ ఇంకా ఒక ఫ్రై కర్రీ ఉండాలి అని చెప్పి ఏం చేయాలా అని చాలా ఆలోచించాను. బట్ మా మామ్స్ రెసిపీ ఒకటి గుర్త
వచ్చింది అనమాట పొటాటో ఫ్రై, అది చేశాను. అండ్ ఇంకా పాయసం చేశాను, సేమియా సగ్గుపియ్యం వేసి చేస్తుంది, అది కూడా మా అమ్మే చేస్తుంది, సో అది చేశాను. అండ్ ఇంకా పచ్చ ఒక రోటి పచ్చడి చేశాను, టొమాటో పచ్చడి చేశాను, మామూలుగా ఉద్దిపప్పు పెట్టాను అక్కడ, అండ్ ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టాను. ఇందాక చెప్పాను కదా దద్దోజనం కూడా చేశాను అని చెప్పి దద్దోజనం చేశాను. అండ్ ఇంకా సాంబార్ కూడా చేశాను, ఒక ఫుల్ మీల్స్ చేశాను అనమాట. నాకు పండగప్పుడు ఇట్లా చేయటం అంటే నాకు నచ్చుతుంది, సో అందుకే ఆబ్వియస్లీ ప్రసాదాలన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఒక కర్రీ అండ్ అలానే ఒక సాంబార్ ఉంటే కొంచెం ఫుల్ మెను తిన్నట్టు ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వీడియో కూడా తీసుకుంటా చేస్తాం కాబట్టి కొంచెం అంత పట్టుకోదు కానీ, బట్ మామూలుగా అయితే చాలా త్వరగానే అయిపోయింది, ఇంకా ఫాస్ట్ గా అయిపోయేది. బట్ పెద్ద పెద్ద ఏ గుత్తొంకాయలు అలాంటివి ఏం తీసుకోలేదు, అందుకు తిన్నామా. ఇంకా తినేద్దాం, సార్ గారు కూడా ఆయన చిన్న వేసుకొని రెడీ. సో అదనమాట ఫుడ్ అంతా అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ కూర్చొని వడ్డిస్తూ ఉన్నా అనమాట. మామూలుగా అరిటాకులోనే తినాలి అట్లయితే ఏం లేదు, బట్ మా ఇంటి బయట ఉన్న అరటి చెట్టు ఉంది కదా, అది ఇంకొక 1 మంత్లోనే 2 మంత్స్లోనే పోతుంది, మొత్తం పోతుంది. సో అట్లా దాన్ని చూస్తే అలా అంత పెద్దగా ఉన్నది పోతే బాధ వేస్తూ ఉంటుంది కదా, సో కొంచెమన్నా ఆ లీవ్స్ దేనికైనా యూటిలైజ్ చేసుకుంటే అంత ఎక్కువ బాధ ఉండదు. సో అందుకే ఈరోజు ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. బాగుంది అసలు, మామూలుగా ఆ లుక్కే వేరుగా ఉంటుంది కదా, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అందరం కలిసి ఇట్లా తినడం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ హంచ్ అయితే హైలైట్ అనమాట, వాడు అట్లా తింటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో కొంచెం తిన్నా చాలు తర్వాత వాడికి విడిగా పెడదాం అనుకున్నాను, బట్ నిజంగా చెప్తున్నాను నేను దీని తర్వాత వాడికి విడిగా ఏం పెట్టలేదు అనమాట, వాడు తినేశాడు, చేత్తో తిన్నాడు అనమాట. నాకు మళ్ళీ ఇక్కడ చూసారా అసలు ఏమన్నా పుట్టినప్పుడు ఎంత స్టైల్ కొడతాడో అసలు ఎక్కడికి పోతాయి అనిపించింది. నాకైతే నేను ఎప్పుడు నేర్పించలేదు అనమాట ఇట్లాంటివి. నాకు సతీష్ చేస్తేనే నచ్చదు, బట్ హంచిగడు కూడా చేస్తుండేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ హంచ్ని ఇలా చూడటం అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అసలు పెద్దగా మెస్ కూడా చేయలేదన్నమాట, ఏదో కొంచెమే తప్ప అంత ఎక్కువ కూడా చేయలేదు. బట్ ఫ్యూ ఇయర్స్గా ఇది మీరు నా వీడియోస్ చూస్తుంటే ఇది జరుగుతూనే ఉందన్నమాట. వాడికి ఆకు వేస్తాను పెడతాను, వాడేవో ఒకటి రెండు ఐటమ్స్ తింటాడు, బట్ ఈ రోజు అయితే మాత్రం మొత్తం ఆకు మీద ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేశాడు. సో బాగా అనిపించింది. ఇక్కడ చూసారా అసలు ఎట్లా తింటా ఉన్నాడు, వాడికి రాదనమాట, జస్ట్ మేమిద్దరు తింటా ఉంటే ఇంకా అది చూసి తింటా ఉన్నాడు అని మంచిగా అనిపించింది. సో మనకు కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పించాల్సిన పని లేదు, మన వాళ్ళతో పాటు మనం కూర్చొని తిన్నా కూడా వాళ్ళు నేర్చుకు. ఇక్కడ చూసారా ఇద్దరు ఒకటే టైంకి దొరికారనమాట నా క్లిప్ కోసము. సో వాళ్ళ నాన్న దగ్గరే చూసి నేర్చుకొని ఉంటాడు, మళ్ళీ ఏదో పెద్ద పని చేసినట్టు ఇద్దరు హైఫైలు కూడించుకుంటున్నారు. ఆల్రెడీ అత్తే తింటాడు, అది స్పైసీ ఉంటా ఉండదు వాటి కాంబినేషన్ వాటి విజన్. అన్ని తిన్నాడు కానీ ఒక్క పాయసం మాత్రం తినలేదన్నమాట. సో బేసిక్ గా బెల్లంతో చేసినవి పెద్దగా తిండు, ఇష్టంగా తిండు, పంచదార అయితే నచ్చుతాయి కానీ, బట్ బెల్లం ఈజ్ లిటిల్ బిట్ హెల్దీ కాబట్టి కొంచెం లిటిల్ ఫోర్స్ చేసైనా ఈ మధ్య తినిపిస్తా ఉన్నాను. వెళ్దాం మరి, ఇంకా సన్ లైట్ ఉంది చూసావా, సన్ లైట్ అయిపోద్ది మనం రెడీ చేసరికి. మంచిగా టీవీ తీసారా, టీవీ తీసే ఇంకా ఫస్ట్ టర్న్ ఆఫ్ టీవీ, వీఆర్ గోయింగ్ అవుట్. హరియప్ ఓకే. వాళ్ళిద్దరు మాత్రం అదే డ్రెస్సులతో వస్తారంట, నేను మాత్రం మార్చుకున్నా. Okay. Mm. Hello, we are going to friend's house? No, we are going to temple. What we are going to temple? Meenakshi. Hanchu, irda, ikkada. Come here.
నువ్వు చూసుకోవా, వీడియోలో చూసుకోవా, నీ చెయ్యి చూపిద్దా, మంచి రౌడీ లాగా చెయ్యి వేసుకున్నావా, నీ చెయ్యి చూపిద్దా, కమ్ హియర్. ఏందమ్మా చెయ్యి వేసుకున్నావు బంగారం? ఈ రోజు హంచిగాడు పొద్దు నుంచి కూడా ఎంత క్యూట్ గా బిహేవ్ చేశాడు అనుకుంటూనే ఉన్నాను. నా అదిష్టే తగులుద్దు, నా అదిష్టే తగులుద్దు అని చెప్పి సాయంత్రానికి దగ్గటం మొదలేశాడు అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఉన్నాయేమో అనిపిస్తుంది. నేను అసలు మార్నింగ్ నుంచి నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు. చిన్న చిన్న సాయాలైనా కొంచెం లిటిల్ బిట్, మరి ఏమంటారు ఆ బేబీ స్టేజ్ దాటింది అన్నది అయితే మాత్రం అర్థమవుతా ఉంది. ఏంటమ్మాది? మార్నింగ్ నుంచి నేను అంట్లు చదువుకుంటా ఉంటే వచ్చి అందిస్తూ ఉంటాడు, సో అది కొంచెం హెల్ప్ అయింది. వాడే ఎప్పుడు మెస్ చేసేవాడు ఆ డైనింగ్ టేబుల్, సో అదంతా కూడా సర్దం అంటే ఎన్నిసార్లు మెస్ చేస్తే కనీసం అంతకుముందు మెస్ చేసి వదిలేసేవాడు కదా, బట్ ఇప్పుడు చదువుతూ ఉన్నాడు, సో అదైతే మాత్రం హ్యాపీగా అనిపించింది. అండ్ నేనైతే ఈ రెడ్ సారీ వేసుకున్నాను, ఇదంతకు ముందు కూడా వేసుకున్నాను బట్ వేరే బ్లౌజ్ వేసుకున్నాను, బోట్ నెక్ ఉన్నదో ఏమో. సో ఈరోజు మామూలుగా వేరేది వేసుకున్నాను. బాగుందా ఇది? సెట్ అనెట్టే ఉందా? తండ్రి తడగలేదుగా. అంతేనా? వెళ్దాం, ఇంకా స్టార్ట్ అవుదామా? మంచి గోవేరి చెప్పులు. ఏదో వాళ్ళ అమ్మది ఒక్కటన్నా తీసుకోకపోతే ఫీల్ అవుద్ది అని ఆ జుట్టు ఒక్కటన్నా తెచ్చుకున్నాడు. మీరే చెప్తారు కదా హంచి అచ్చు వాళ్ళ నాన్నలాగే ఉంటాడని చెప్పి, బట్ హెయిర్ మాత్రం నాదే. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అంతా చాలా బాగా జరిగిందనమాట. అంటే మంచిగా ప్రసాదాలు అవన్నీ మంచి కుక్ చేసుకున్నాను, అన్నీ బాగా కుదిరాయి. మంచిగా పూజ చేసుకున్నాము అందరం కలిసి, అందరం కలిసి కూర్చొని తిన్నాము. ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ కూడా తీసుకున్నాము, ఒక 1 hour 2 hours. ఆ తర్వాత మళ్ళీ నేను లేచి ఈ రెడీ అయ్యి శారీ కట్టుకొని ఉంది చూసానే, ఇది నెక్స్ట్ హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే అప్పుడప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ అయినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం ఎక్కువ కుకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి అలసిపోతూ ఉంటాను అనమాట ఈవినింగ్కి. సో ఒకసారి ఇంకా శారీ కట్టుకునే ఓపిక కూడా లేక ఏదో ఒక డ్రెస్ వేసుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటాను నేనైతే మాత్రం. లేదా అసలు లేదా టెంపుల్ కూడా స్కిప్ చేస్తా అనమాట, ఇంకో రోజు నెక్స్ట్ వెళ్దాంలే అట్లా అని చెప్పి. బట్ ఈరోజు అన్నీ కూడా చేసేసరికి చాలా బాగా అనిపించింది. బట్ అట్లా అన్నీ మంచిగా జరిగితే బాగోదు కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఆ మధ్యలో మాకు మొత్తం ఒక 40 minutes 45 minutes పడుతుంది. ఈలోపు హంచ్ నిద్రపోయాడు అనమాట. బట్ మంచిగా నిద్రపోయాడు కదా, తర్వాత లేస్తాడు బాగానే. మామూలుగా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇట్లా. బట్ మినిమం 1 hour అయినా పడుకుంటే తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోతాడు అనమాట. బట్ అప్పటికే నైట్ అయిపోయింది కదా, ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తూ ఉంది. సో ఇక బాగా గోల చేసేసాడు. టెంపుల్లో ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట, ఇంటికి వెళ్ళిపోదాం అట్లా అని చెప్పి. మాకేమో వెదర్ చాలా బాగుంది, టెంపుల్ కూడా బాగుందన్నమాట. కాసేపు ఉందాం కదా అనిపించింది నాకు, సతీష్కేమో ఎంత ట్రై చేసినా కూడా వాడు ఏడుపు అయితే మాత్రం మానట్లేదు. ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అవి నిద్రలేసేసరికి ఆ మైకులు ఆ సౌండ్లు అన్నిటికీ కొంచెం వాడికి భయం వేసిందేమో అనిపించింది నాకైతే. బట్ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అనమాట, మేము రావటం ఇదే ఫస్ట్ టైము. బట్ చాలా బాగుంది. అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంది కదా, అది రీసెంట్గానే అక్కడ పెట్టారనమాట. సో మేము చూడటం కూడా ఫస్ట్ టైము. డైరెక్ట్గా చూడటం అయితే మాత్రం చాలా బాగుంది వీడియోలో కన్నా కూడా. మీ పేరు? తేజస్విని. మీ పేరు? బిజీ అంటే ఏదో ఒకటి సరిపోతా ఉంది కొంచెం, అందుకని చెప్పి. అవునవునవును, అప్పుడు కొంచెం హెల్ప్ ఉంది కదా, సో సరిపోయేది. ఇప్పుడు కొంచెం చిరాకు అయిపోతా ఉంది ఇంతటి అట్లా.
అవునా? ఓకే, బట్ అవి పెద్దగా అవ్వలేదు అని చెప్పి నేను కూడా 1 మంత్ అయినా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. బట్ అనుకున్నాను. సో ఇప్పుడు కనిపించారు కదా వీళ్ళ ముగ్గురు కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ హ్యూస్టన్ లోనే ఉంటారు, టెంపుల్ లో కనిపిస్తే వచ్చి పలకరించారు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా కూడా మాట్లాడారు. ఇంకా చెప్పాలి అంటే మన కాన్ఫిడెన్స్ కి కొంచెం బూస్ట్ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అంటే మనం చేసే హార్డ్ వర్క్ మీద మనకి ఎంత నమ్మకం ఉన్నా కూడా ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంటూనే ఉంటుంది అనమాట, మనం చేస్తుంది కరెక్ట్ గానే వెళ్తుందా, అందరికి నచ్చుతున్నాయా లేదా అని చెప్పి. బట్ యూట్యూబ్ లో అయితే మాత్రం మోస్ట్లీ మీ కమెంట్సే చాలా, నాకు తెలిసి చాలా మంది యూట్యూబర్స్ కి బలం అవుతుంది అనమాట. సో అలానే తెలుస్తుంది మనం చేసే వర్క్ మంచిగా ఉందా లేదా అన్నది అయితే మాత్రం. ఇంకా అలా కూడా కాకుండా ఎప్పుడైనా ఇట్లా మనం కనిపించినప్పుడు కలిసి 4 మంచి మాటలు చెప్తా ఉంటారు చూసారా, ఇంకా అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, యూ గైస్ మేడ్ మై డే. అలానే నా వీడియోస్ చూస్తూ నన్ను 5-6 ఇయర్స్గా మీరందరూ ఎంకరేజ్ చేస్తున్నందుకైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మాత్రం ఎంత చూసినా కూడా చూస్తూనే ఉండాలనిపించింది అనమాట. అందులోకి నైట్ టైం వచ్చాం కదా, అట్లా మొత్తం డార్క్ ఉండే మధ్యలో ఆంజనేయ స్వామి ఉండే చాలా చాలా బాగుంది చూడటానికి. అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట. హంచి కనుక గోల్ చేసి ఉండకపోతే ఇంకా చాలా కొంచెం ఎక్కువ టైం ఉండేవాళ్ళం. బట్ అప్పటికే కొంచెం చిరాకు చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏంటో కామ్ అయ్యాడు అనుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాక వేరే ఫ్రెండ్స్ కూడా కనిపించారు అనమాట. ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదు సరే అని చెప్పి సతీష్ ఇంకా కాసేపు గాలిలోనే పీల్చుకోవటం కోసం 1-2 మినిట్స్ ఫోన్ ఇచ్చాడు. టెంపుల్కి వెళ్ళి కేక్ కావాలంట, ఎక్కడ ఏం అడుగుతున్నా చూడండి, లడ్డూలు ఉన్నాయి అవి తింటావా అంటే అవి నేను తిన్నంటాడు, కేకే కావాలంటాడు. పోనీ బయట అన్నా ఇప్పించవచ్చు కానీ, బట్ అప్పటికే దగ్గుతా ఉన్నాడు అనమాట, ఇంకా దగ్గొస్తుందని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా ఈ కష్టాలు అయితే ఎప్పుడు ఉండేవే కానీ మీరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బై బై.